నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నేడు స్పందన కార్యక్రమంలో భాగంగా ఆధునిక్ డిఎస్పీ కార్యాలయంతో పాటు ఆర్డీఓ మరియు మున్సిపాలిటీ కార్యాలయంలో కూడా ప్రజా అర్జీలను సేకరిస్తున్న అధికారులు జి వెంకటరాముడు, డిఎస్పీ ఆధుని. ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్స్లోనూ, సర్కిల్ ఆఫీసుల్లోనూ, అదేవిధంగా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్లో కూడా ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 12:30 వరకు పిటిషన్స్ అర్జీదారులతో కలిసి వాళ్ళ అర్జీలు సమస్యలు వినడం జరుగుతుంది. స్పందన ప్రోగ్రాం కింద వారితో వాళ్ళ సమస్యలు విని వాళ్ళ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి, అదేవిధంగా తగు సూచనలు కింది వారికి ఇవ్వడానికి ఇక్కడ అందుబాటులో ఉంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆధోని సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలంటూ రాస్తారోకో చేసిన ఏఎస్ఏ విద్యార్థులు ఇప్పుడు మన సీఎం గారు స్వాతంత్ర్యం చెప్తున్నారు, అది మనం ఓకే అంటాం, దానికి ఏం చేసేది లేదు. మీరు వాళ్ళ మీద 15 రోజుల అగ్రిమెంట్ కావాలి. అగ్రిమెంట్ అయిన తర్వాత సార్ బదాయి కేవలం ఇద్దరు పార్టీ పరంగా ఉండి బయట వాళ్ళ అందరూ ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఇప్పుడు కాదు, నేను 95 నుంచి కౌన్సిలర్ ఉంటున్నాను. అప్పటి నుంచి పార్టీ అంటే అంతవరకే, ఎలక్షన్ వరకు ఇంతవరకే. కానీ మా బయట అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళగా ఉన్నాము. ఇదే మాదిరి అందరూ ఉండాలి. నెక్స్ట్ ఎవరు అడిగే విషయం, మన పట్టణాభివృద్ధి కోసం అందరూ ఏ కౌన్సిలర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా దాన్ని అందరూ నిర్ణయించుకోవాలి. మన ఆఫీసర్లు కూడా అందరికీ అటువంటి పరిస్థితుల్లో కొద్దిగా అభివృద్ధిలో మనం కొద్దిగా ఆధోని నియోజకవర్గం వెనుకబడింది వాస్తవమే. ఎందుకంటే కొన్ని ప్రపోజల్స్ ఎమ్మెల్యే ప్రపోజల్స్ ఒప్పుకుంటే గవర్నమెంట్ ప్రపోజల్స్ వేరే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మన అధికారులు కూడా ఏం తెలియకపోతున్నారు కొన్ని కొన్ని విషయాలు. అటువంటి కూడా మనం అంతా గమనించాలి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ రోజు ఆధోని ప్రజలు కూడా గమనించి మన ఈ 2019 ఎమ్మెల్యే గారిని తెలిపి ప్రభుత్వం గారిని ఓకే ఇచ్చారు. మన ఈ యొక్క సహకారాన్ని మన ఎమ్మెల్యే సాగిరెడ్డి గారు, అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమంతా పోరాడతాం. పోరాడి మన ఆధోని ఏవైతే ముఖ్యం కావాలో, ఒక బైపాస్ అయితేనేమి, ఎంక్రోచ్మెంట్ అయితేనేమి, తప్పకుండా చేసి చూపిస్తామని చెప్పి మా యొక్క పార్టీ తరఫున మేము కూడా వినిపించుకుంటున్నాం. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు 5 రెండు కౌన్సిలర్ ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ అదే ఆఫీసర్లు వాళ్ళ యొక్క జీవితకాలం అంటే ఒక సర్వీస్ 32 సార్లు అదేదో ఉంటుంది ఆ పీరియడ్. ఈరోజు మీరు ఇక్కడ చేయొచ్చు, విధంగా చేయొచ్చు. కానీ మీ యొక్క సేవలు మాకు ఎంతో ముఖ్యం ప్రజలకి. ఎందుకంటే మేము మా టర్మ్ 5 ఐదేళ్ళలో మేము అన్ని చేయలేము.
కానీ నెక్స్ట్ ఏదైనా ప్రపోజల్ ఉంటే కూడా మళ్ళీ మీరంతా ప్రజల యొక్క సహకారంతో కానీ మన సహకారంతో కానీ మళ్ళీ ఆధోని అభివృద్ధి చేయాలంటే మీ వద్దే కావాలి. ఎందుకంటే కమిషనర్ అయితేనేమి, ఆ ఎంబీ గారు అయితేనేమి, ఇంజనీర్ సెక్షన్ అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి అంతా మేము ఉంటాం పోతాం. కానీ మీరు మాత్రము మీరు కూడా వేరే స్టేషన్ పోయినా కానీ అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు ఆఫీసర్లు. కాబట్టి మీ యొక్క సహకారం ప్రజలకు ఎంత ఉన్నా కావాలని చెప్పి మేమున్నా లేని లేకపోయినా ఆధోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటూ ఆధోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేసిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. జయలక్ష్మి కావాలా, రా వెళ్దాం. ఆమె పెట్టిన బాధను తలచి ఆమె ఊపిరి అర్పివేసై మండుతున్న మంటలు కాల్చి ఆమె కథనే అంతము చేయి. నీతో కలిసి బతికిన ఆమె నీకే మాత్రము కాదు మరి, నమ్మకంత గొంతే కోసెను గొంతు నమిలి చంపు మరి. అందా గట్టెని నువ్వు ఆశే పడకు, చంపేటప్పుడు నువ్వు సంకోచించకు. చంపు మరి, చంపు మరీ.
లక్ష్మి. జయలక్ష్మి లోపల ఉంది, వెళ్ళి కలు.